చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే లాస్ట్ ఇయర్ కేఎన్ఎంలో మూడు వెరైటీలు మినీ కుట్ రూపంలో వచ్చినాయండి వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పలు రకాలైనటువంటి జిల్లాల వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారండి వారి కోసంగా ఇప్పుడు నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు అదేవిధంగా లైక్ చేసినట్టయితే మరికొంతమంది రైతులకి నోటిఫికేషన్ రూపంలో పోతుంది ఫ్రెండ్స్ వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు కొంచెం తెలుసుకున్న వాళ్ళు అవుతారు ఇంకా టాపిక్లో పోతే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను సక్సెస్ అయినట్టేనండి అదేవిధంగా కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది సక్సెస్ అయినట్టేనండి థర్డ్ వన్ కేఎన్ఎం పన్నెండు ఐదు వందల పది ఫెయిల్ అయిపోయిందండి ఎందుకనంటే ఎక్కువ ఎత్తు పెరుగుతుంది అదేవిధంగా పొట్ట తెలుపులు బెండ్లు బియ్యాలు వస్తున్నాయండి ఇంకా అసలు టాపిక్లోకి వస్తే ప్రస్తుతం కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అండి మీరు చూసే ఒరి వెరైటీ అయితే మరొక ముఖ్య టాపిక్ ఏంటంటే ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఖరీఫ్లో నూట యాభై రోజులండి రబీలో నూట ముప్పై ఐదు రోజులండి అయితే రబీలో నూట ముప్పై ఐదు రోజులకి ఏ నెలలో నుంచి నారు పోసుకోవాలంటే అక్టోబర్ ఇరవై ఐదు నుండి నవంబర్లో పోసుకున్నట్లయితే నూట ముప్పై ఐదు రోజుల కార పరిమితితో మంచి దిగుబడి మంచి క్వాలిటీ బియ్యంగా వస్తాయండి ఇంకా కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఖరీఫ్లో నూట యాభై రోజులు పంటండి అయితే ఖరీఫ్లో ఎప్పుడు నారు పోసుకోవాలంటే ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి మేలో పోసుకున్నట్లయితే నూట యాభై రోజుల కాల పరిమితితో మంచి క్వాలిటీతో నీకు ఒడ్లు నీటుగా నీరు కట్టొచ్చి మంచి దిగుబడి వస్తుందండి అయితే ఎక్కువగా ఇవి పల్లపు ప్రాంతాల్లో వేసుకునవచ్చునండి లేదా ఒకే సంవత్సరానికి ఒకే పంట వేసుకునే ఏరియాలో దీన్ని వేసుకుని వచ్చునండి దీనికి ప్రస్తుతానికి పడిపోయే గుణము లేదండి అదేవిధంగా దోమ రాలేదు కుళ్ళు తెగురు రాలేదు ఉన్న కాడికి నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఏ సెగ్మెంట్ కింద మిల్లర్స్ కొనుగోలు చేస్తారంటే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు బీపీటీ ఇరవై రెండు డెబ్బై అదేవిధంగా షుగర్లెస్ పదిహేను సున్నా నలభై ఎనిమిది వీటన్నిటికీ అనుకూలంగా ఈ వెరైటీ ఉంటుందండి అదేవిధంగా నేను చెప్పిన వెరైటీల మీద నీరు కట్టు బియ్యం ఎక్కువగా అధికంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏ మిల్లరు బియ్యము నలుపు చూసినా సక్సెస్ అని చెప్పాల్సిందేనండి అయితే మరొక ముఖ్య విషయం ఏమిటంటే బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ బీపీటీ ఇరవై ఏడు ఎనభై రెండు బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఆరు బీపీటీ ఇరవై రెండు డెబ్బై ఇటువంటి వెరైటీల మీద ఇది బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చునండి అయితే వాటికున్నన్ని తెగుళ్ళు ఈ ఒరి వెరైటీకి లేవండి మరొక ముఖ్య విషయం ఏమిటంటే చిరు అగ్రిటెక్ గ్రూప్స్ వారు తమిళనాడు వెరైటీసు అదేవిధంగా ఆంధ్ర వెరైటీసు అదేవిధంగా తెలంగాణ వెరైటీసు ఎక్కడ మినీ కిట్లో వచ్చినా నెల్లూరు జిల్లా మొత్తం తిరిగి రీసెర్చ్ చేస్తూ ఉంటారండి ఎందువల్లంటే వాటిల్లో బెస్ట్ క్వాలిటీ ఏది నాన్ బెస్ట్ వెరైటీలు అన్నీ వడగట్టి ఫైనల్గా ఏ వెరైటీ అన్ని కోణాల్లో ఏవి బాగుంటాయి రైతులకని మా ఛానల్లో చెప్పబడతాయండి మరొక ముఖ్య విషయం ఏంటంటే చిరు అగ్రిటెక్స్ గ్రూప్లో నెక్స్ట్ రాబోయే వెరైటీలు బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను కేఎన్ఎం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది షుగర్ లెస్ అదేవిధంగా ఎంటియు పన్నెండు ఇరవై నాలుగు అన్ని వెరైటీల్ని పండిస్తున్నారండి అయితే ప్రతి ఒక్క వెరైటీని యాక్టివ్ సీడ్గా తయారు చేస్తారండి యాక్టివ్ సీడు ఏ వ్యాపారస్తులు చేయలేరండి అదేవిధంగా వాటి వలన రైతు నారుపోసి పంట పండించిన దాకా సైడ్ ఎఫెక్ట్స్ నైంటీ పర్సెంట్ రావండి దీనికి ఎక్కువ ఖర్చు అయ్యే గ్రూప్కి చెందిన కెమికల్స్ అండ్ ప్రొఫెషనల్ కెమికల్స్ నాట్ వేసినప్పటి నుంచి స్ప్రే చేస్తారండి మీరు చూస్తున్నది కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను నెక్స్ట్ వీడియో పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది చూపిస్తానండి థ్యాంక్ యూ జై హింద్